ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రస్తుత కాలంలో చాలా మంది మన దగ్గర ఎన్ని ఉపయోగకరమైన ఉన్నా ఎన్ని అవసరానికి పనికొచ్చే ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా బయట వాటి మీద బయట మనుషుల మీద ఎక్కువగా ఆధారపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఎందుకు జరుగుతుంది అని మనం చూసినట్లయితే దూరముగా ఉన్న కొండలు నునుపుగా ఉంటాయని ఒక సామెతలో చెప్పబడుతుంది. అంటే మనకి ఎంతైతే దూరంగా ఉంటుందో అది ఎప్పటికీ కూడా అందంగానే కనిపిస్తుంది, ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది అని ఆ యొక్క సామెత యొక్క వివరణ. ప్రస్తుత కాలంలో మనము కూడా మన దగ్గర సమస్తం ఉన్నప్పటికీ కూడా ప్రక్క వాటి మీద ప్రక్క వారి మీద ఎక్కువగా ఆసక్తిని చూపించు, వారు ఏమి చెప్తారో లేక వారి ద్వారా మనం ఏమైతే మేలు పొందుకుంటామో అని ఎక్కువగా ఆలోచిస్తున్నా తప్పించి మనం ఉన్న ప్రదేశాన్ని మనం ఉన్న స్థలాన్ని ఎక్కువగా విడిచిపెట్టి ప్రక్క వాటి మీద ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఆ విధంగా మనలో ఎవరైనా ఉంటే గనక దయచేసి నీవు నీవున్న స్థలంలోనే నిలవబడి దేవుణ్ణి అడుగు, దేవుడు దానికి సరైన జవాబుని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీలో ఉన్న ఆ యొక్క గొప్ప విషయాన్ని దేవుడు ఇంకనూ అభివృద్ధి చేసి ముందుకు నడిపించుగాక. దేవుడి యొక్క వాక్యంలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. 2 రాజుల గ్రంథము 1:14 అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము అని చెప్పబడుతున్నది. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని అర్థాన్ని మనం చూసుకుంటున్నట్లయితే ఆనాడు ఆహాబు ఆ యొక్క యుద్ధంలో మరణిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా అతను మరణించిన తర్వాత అతని కుమారుడైన అహజ్యా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడు. అతను కూడా తండ్రి కంటే తాతల కంటే ఘోరాతి ఘోరంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు, దేవుని యొక్క విగ్రహారాధనకు లోబడిపోతున్నాడు. అంతేకాకుండా అనేక మందిని విగ్రహారాధనలోనికి నడిపిస్తూ దేవుడు తనకి ఇచ్చిన ఆజ్ఞల్ని దేవుడు తనకి చెప్తున్న మాటల్ని పక్కన పడేసి తనకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క దేశం మీద మోయాబీయులు యుద్ధానికి తిరగబడుతూ ఉంటున్నారు. ఆ విధంగా ఆ యొక్క అహజ్యా ఇజ్రాయేల్ ప్రాంతాన్ని నడిపిస్తుంటున్నాడు. ఒకనొక సమయంలో తను తన యొక్క పండుకున్న మంచం మీద నుండి జారి పడిపోయి రోగగ్రస్తుడిగా ఉంటూ ఉంటున్నాడు. అలా రోగగ్రస్తుడిగా ఉంటున్నప్పుడు అతను దేవుని మీద ఆధారపడాలి లేక దేవుని యొక్క ప్రవక్త మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను స్వస్థపడతానా లేదా నేను బాగుపడతానా లేదా నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది, ఎందుకు నాకు ఈ ఆవేదన వచ్చిందని ఆ విధంగా చేయకుండా అతడు అతని దేశంలో ఉన్న ప్రధాన దూతలను పిలిచి ఈ విధంగా చెప్తున్నాడు. ఎక్రోన్ అనే పట్టణం ఉంది, ఆ యొక్క ఎక్రోను అనే పట్టణంలో బయల్జెబూబు అనే ఒక దేవత ఉంటున్నది. ఆ యొక్క దేవత దగ్గరికి వెళ్ళి నా గురించి విచారించండి, నేను స్వస్థత పొందుతానా లేదా నా యొక్క రోగం స్వస్థపరచబడతానా లేదా నేను బాగుపడతానా లేదా అని మీరు వెళ్ళి విచారణ చేసి నాకు సమాచారం తీసుకురండి అని ఆ యొక్క ప్రజలకు చెప్తున్నాడు. ఆ విధంగా ఆ యొక్క ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత ఏలియా నింపబడి ఆ యొక్క ప్రాంతంలో నిలువబడి ఆ యొక్క ప్రజలతో చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇచ్చిన వాగ్దానముని మీరు మరచితిరా, మిమ్మల్ని స్వస్థపరచడానికి ఇజ్రాయేల్ ప్రజలందరినీ బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ నీవు పండుకున్న ఆ యొక్క పడక మీదే నీవు ఖచ్చితంగా మరణమవుదు అని ఆ రోజు ఆ యొక్క ఏలియా ఆహజ్యాన్ని శపిస్తూ ఉంటున్నాడు. వెంటనే ఆ యొక్క ప్రజలు మారు మాట్లాడకుండా తిన్నగా మరలా ఈ యొక్క అహజ్య దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అహజ్య అడుగుతున్నాడు, ఈ యొక్క బయల్జెబూబు దేవత దగ్గరికి వెళ్లకుండా మీరెందుకు తిరిగి వచ్చి ఉన్నారు అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తులు చెప్తున్నారు, అయ్యా ఒక వ్యక్తి మాకు ఎదురు పడుతున్నాడు, జీవము కలిగిన సజీవుడైన దేవుణ్ణి విడిచి ఆ యొక్క దేవుడు స్వస్థపరిచే యెహోవానని చెప్పినప్పటికీ కూడా మీరు ఆ యొక్క పక్క ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ఎక్రోను దేవతని పూజించడానికి మీరు ఎందుకు వెళ్తున్నారని ఈ యొక్క యజమానుడు తను పండుకున్న ఆ యొక్క పరుపు మీదే తను మరణమవుతాడని ఆయన చెప్తున్నాడు అని చెప్పినప్పుడు అహజ్య వెంటనే లేచి ఎవరతను ఏంటి వివరాలని వివరంగా తెలుసుకుంటున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఏలియానే ఈ విధంగా చెప్తున్నాడు దేవుని ఆత్మ చేత నింపబడి అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, ఆ యొక్క బయల్జెబూబు అనే దేవత క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తున్నారు. ఏ సందర్భంలో ప్రస్తావిస్తున్నారంటే మత్తయి సువార్త 12:24 ఈ విధంగా రాయబడుతుంది, వీడు
దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని అక్కడ ప్రస్తావించబడుతున్నది. ఈ యొక్క బయల్జెబూలు దయ్యములను వెళ్ళగొట్టే ఆత్మగా ఇక్కడ ప్రస్తావించబడుతుంది. అటువంటి దయ్యములను వెళ్ళగొట్టే ఆత్మ దగ్గరికి ఈ యొక్క అహజ్యా మనుషులను పంపిస్తున్నాడు. తన యొక్క రోగము స్వస్థపరచబడటానికి ఆ యొక్క దయ్యముల దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. ప్రస్తుత కాలంలో మనం కూడా మన పిల్లలకు కానీ మనకు కానీ అనారోగ్యమైతే వెంటనే వెళ్ళిపోతున్నాం. తాయిత్తులు కట్టించుకోవడానికి, మూఢ నమ్మకాల కోసం ఎక్కువగా మనం నల్ల తాళ్ళు కట్టుకోవడానికి ఆశపడుతున్నాం, ఆ ప్రకారంగా జీవిస్తున్నాం. ఇక్కడ అహజ్యా కూడా అదే రకంగా దయ్యముల దగ్గరికి వెళ్ళి తన యొక్క రోగము గురించి విచారణ చేస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని ఆత్మ చేత ఏలియా నింపబడి వెంటనే చెప్తున్నాడు, నీ పడక మీదే నీవు మరణమవుతావని శాపాన్ని ఇస్తుంటున్నాడు. నేడు నీవు కూడా అహజ్యా వలె ఆలోచిస్తున్నావా? అయితే నీ మీదకు కూడా శాపము రావడానికి సిద్ధంగా ఉన్నది. నీ యొక్క కుమారులకు బాగోకపోయినా, నీకు బాగోకపోయినా, వెంటనే ఆ యొక్క నల్ల తాళ్ళు లేక తాయెత్తులు కట్టించడానికి నువ్వు వెళితే గనక శాపము ఖచ్చితంగా నీ మీదకి, నీ యొక్క కుటుంబం మీదకి తప్పకుండా వస్తుంది. కాబట్టి నీవేమి చేయాలంటే, ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా అస్వస్థత వచ్చినా వెంటనే ప్రభు యొక్క పాదాల మీద పడి, ప్రభువా నాలో ఏ తప్పిదం ఉన్నది, నాలో ఏ పాపం ఉన్నది, నాలో ఏ అతిక్రమం ఉన్నది, దయచేసి నాకు హెచ్చరించండి, నన్ను నేను శుద్ధి చేసుకుంటాను, నన్ను నేను పవిత్రపరచుకుంటానని దేవుని దగ్గర ఒడంబడిక చేసుకొని ప్రార్థిస్తే గనక నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నీ యొక్క రోగమును, నీ యొక్క బాధను, నీ యొక్క ఇబ్బందిని తీసివేసి నీ యొక్క జీవితాన్ని చక్కదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆ విధంగా ఆ యొక్క అహజ్యా 50 మంది చొప్పున ఒక్కొక్క వ్యక్తిని ఏలియా దగ్గరికి పంపించి పిలిపిస్తూ ఉంటున్నాడు. అయ్యా, రాజు మిమ్మల్ని దిగి రమ్మంటున్నాడు, మీరు త్వరగా రండి అని మొదటి వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రవక్త చెప్తున్నాడు, నేనే కనుక నిజమైన ప్రవక్తనైతే అగ్ని గంధకములు మీ మీదకు వచ్చి మీరు మరణమవుతురుగాక అనగానే ఆ యొక్క 50 అక్కడే మరణిస్తున్నారు. మరలా రెండోసారి అహజ్యా పంపిస్తున్నాడు మరి యొక్క 50 వారితో కూడా ఈ యొక్క ఏలియా ఈ విధంగానే చెప్తున్నాడు, వారు కూడా మరణమవుతున్నారు. మూడోసారి పంపించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా నా ప్రాణము నీకు ప్రియమైనదిగా ఉండనిమ్ము అని మోకాళ్ళుని తన్ను తాను తగ్గించుకొని ఆ యొక్క ఏలియా దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. బ్రతిమలాడుకొని ఈ మాట చెప్పినప్పుడు ఏలియాకి దేవుని ఆత్మ మరలా ప్రత్యక్షమై అతనితో పాటు ఆ యొక్క అహజ్యా దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఈ విధంగా ఆ యొక్క ఏలియా వెళ్ళినప్పుడు వెంటనే అహజ్యా ఎంతో రోషముతోనూ అతని మీద ఎదురు తిరిగినప్పుడు వెంటనే దేవుని ఆత్మ ఈ యొక్క ఏలియా మీదకు వచ్చి వెంటనే ఈ మాట చెప్తున్నాడు, నీవు నీ యొక్క పడక మీదే మరణమవుదు అని చెప్పగానే వెంటనే ఆ యొక్క అహజ్యా అక్కడికక్కడే మరణమవుతుంటున్నాడు. ఈరోజు మనం నేర్చుకున్న పాఠ్యాంశం ఏమిటంటే, మనకి ఏదైనా రోగం వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి పట్టుకొని మాత్రమే మనం బ్రతిమలాడుకోవాలి, ఏడవాలి. అంతే కదా అని పక్కన ఉన్న వారి మీద, వేరే దేవతల మీద ఆధారపడి అవి చాలా గొప్పగా ఉన్నాయి కదా, అవి చాలా సుందరంగా ఉన్నాయి కదా, అవి చాలా మనల్ని బాగు చేసేస్తాయి కదా అని భ్రమపడితే నీ మీదకి, నీ కుటుంబం మీదకి శాపాన్ని నీకు నీవే కొని తెచ్చుకునేవాడుగా, కొని తెచ్చుకునే దానివిగా ఉండడానికి సిద్ధపడుతున్నావు. ఈ యొక్క అహజ్యా అయితే తన మీదకి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. కేవలము ప్రక్క దేవతను, ఆ యొక్క దెయ్యములను పట్టించే లేకపోతే దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు దేవత దగ్గరికి తన యొక్క సైనికులను పంపిస్తున్నాడు, తన రోగము స్వస్థపరచబడ్డానికి. రోగాల్ని, వ్యాధులను, బలహీనతలను తొలగించేది జీవము కలిగిన ప్రభువైన దేవుడే తప్పించి ఇంకెవరికి కూడా ఆ యొక్క అధికారము ఇవ్వబడలేదు. కాబట్టి మనందరం కూడా దేవుని మీదే ఆధారపడదాం, దేవుని కొరకు నమ్మకం కలిగి బ్రతిమలాడుకుందాం. మన యొక్క జీవితాలు దేవునికి ఇంపైనవిగా ఉన్నాయో లేదో, దేవునికి నమ్మకమైనవిగా ఉన్నాయో లేదో అని పరిశీలన చేసుకుని దేవుణ్ణి అడిగితే దేవుడు మన యొక్క జీవితాల్ని చక్కదిద్దునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రోజు అహజ్యా నిమిత్తమే మేము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. అవును ప్రభువా, ఆ యొక్క అహజ్యా తన యొక్క రోగము స్వస్థపరచడానికి ఆ యొక్క దయ్యములకు అధిపతి అయిన ఆ యొక్క బయల్జెబూబు దగ్గరికి వ్యక్తులను పంపిస్తున్నాడు. చివరికి తన యొక్క పడక మీదే తాను మరణమవుతుంటున్నాడు ప్రభువా. ప్రస్తుత కాలంలో
సమయంలో మేము కూడా ప్రభా మూఢ నమ్మకాలకి ఎక్కువగా లోబడిపోయి ఆ యొక్క తాయెత్తుల కోసము ఆ యొక్క నల్లతాళ్ళ కోసము ప్రభా మేము ఆరాటపడి మా యొక్క జీవితాలను కూడా చాలా తప్పులు చేసేస్తున్నాం, చాలా రకాలుగా నిన్ను బాధ పెట్టి ఉన్నాం. ప్రభా నన్ను మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ప్రత్యేకపరచుకొని ప్రభా ఇక నుండి జీవించడానికి నేను సహాయం దయచేయండి. ప్రభా ప్రభు మాకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రభా స్వస్థపరచు. యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు నువ్వు ఉన్నావని మేము సంపూర్ణంగా నమ్మి విశ్వసించి ప్రభా నీలో కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే యేసు నామంలో విడిపించి మమ్మల్ని శుద్ధులుగా చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.